शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतक्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनं। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। శ్రీరామచంద్ర ప్రభు గురించి నీకేం తెలుసు, ఆయన లక్షణాలు ఏమిటి వివరించమని సీతామాత అడిగితే అప్పుడు హనుమంతుడు వివరిస్తూ ఆయన దశరథ పుత్రుడు, పరమ సుందరుడు, ఆజానుబాహుడు, దీర్ఘబాహుడు, అన్ని విద్యల్లో ఆరితేరినవాడు, యజుర్వేదంలో ప్రత్యేకంగా ఆరితేరినవాడు, వేద పండితుల యొక్క పూజలు అందుకుంటాడు, ధనుర్వేదంలో నిష్ఠాగరిష్ఠుడు, ఇవి కాకుండా ఇంకా వేదాంగాలు తెలుసుకున్నవాడు, విపులాంసహ ఈ భుజాలు ఉంటాయే ఇవి కొంచెం బలమైనటువంటివి, విశాలంగా ఉంటాయి, విశాలమైనటువంటి ఈ భుజస్కంధం కలిగినవాడు అన్నమాట. కొంతమందికి ఈ భుజములు అంత ఎక్కువ విశాలంగా ఉండవు, ఎముకలు పొడుచుకొచ్చి ఉంటాయి, కానీ రాముడి భుజములు మంచి ఏను కుంభస్థలల్లాగా బలముగా ఉంటాయి, ఎముకలు పొడుచుకురాకుండా ఉంటాయి అన్నమాట. మహాబాహు మోకాళ్ళ వరకు చేతులు వేళ్లాడుతూ ఉంటాయి ఆయనకి. ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా రాజపురుష లక్షణములు, ఒక మహారాజే శాసించే శక్తి కలిగినటువంటి వాడి లక్షణాలు. వాళ్ళు పరాక్రమవంతులు. కంబుగ్రీవ కంఠం, ఈ మెడ శంఖము వలె నున్నగా ఉంటుంది. సుభానన ముఖమంతా శుభప్రదమై ఉంటుంది. కలియుగంలో అంటే నీచులు ఎక్కువ పరిపాలిస్తారు కాబట్టి ఆ ముఖాలు అసహ్యంగా ఉంటాయి, కానీ ఆ రోజుల్లో వాళ్ళు స్వయంగా యుద్ధం చేసి తమను తాము రక్షించుకుని ఇతరులను రక్షించేవారు కదండి, ఇతరుల మీద ఆధారపడేవారు కాదు. అందుకే ఆ ముఖాల్లో ఒక కళ, మహారాజు అనగానే వర్చస్సు కనపడేది. ఇంకా గూఢజత్రుహు, ఈ సంధులు ఉంటాయి ఎముకలకి ఎముకలకి మధ్యలో, వాటిని జాయింట్స్ అంటారు. అక్కడ మాంసం పుష్టి కలిగి ఉన్నటువంటి వాడు ఆయన. ఆ ఎముకలు బయటికి కనబడుతూ ఉంటే నొప్పులు ఎక్కువ వస్తాయి, అక్కడ మాత్రం కొంచెం గూఢత్వం కలిగిన వాడు. కళ్ళు కొలుకులు కొంచెం ఎర్రగా ఉంటాయి. ఆయన మాట్లాడుతూ ఉంటే మేఘ గంభీరస్వరం ఉంటుంది, గంభీరమైన కంఠం కలిగిన వాడు. ఏదో పీల కంఠము అటు ఇటు కాని కంఠం కాకుండా ఒక దుందుభి వంటి కంఠం, మేఘ గర్జన వంటి కంఠం కలిగిన వాడు. వర్ణం స్నిగ్ధవర్ణం, అంటే ఆయన శరీరము ఒక మృదువైన కాంతిని వెదజల్లుతుంది. కొంతమంది చూస్తే నున్నగా కనబడతారన్నమాట. ఏంటో తెలియదు, వాళ్ళు చూస్తే ముద్దు పెట్టుకో బుద్ధి వస్తుంది అన్నమాట, దగ్గరికి వెళ్ళ బుద్ధి వస్తుంది, స్పృశించ బుద్ధి వేస్తుంది. శరీరంలో గరుకు ఎగుడు దిగుళ్ళు కాకుండా ఆ శరీరపు కాంతి వెన్నపూస లాంటి కాంతి కనబడుతుంది. రాముడు మహాపరాక్రమవంతుడు. ఏ అవయవము ఎంత ఉండాలో సాముద్రిక శాస్త్రం నిర్ణయించినట్టుగా అవయవాలు కలిగినవాడు. ఇంకా వర్ణం మాత్రం, ఆయన శరీరపు రంగు మాత్రం శ్యామల వర్ణం, నీలమేఘఛాయ శరీరుడు. త్రిస్థిర స్త్రిప్రలంబస్ త్రిసమష్ త్రిషుతోన్నత
త్రితాంబరః త్రిషు చ స్నిగ్ధో గంభీరః త్రిషు నిచ్చసః. ఇంకెక్కడి నుంచి ఆయన గురించి అద్భుతంగా వర్ణించాడు. ఆయన మూడు చోట్ల స్థిరత్వం దృఢత్వం కలిగిన వాడు. ఏమేమిటవి? వక్షస్థలం దృఢంగా ఉండాలి, ఈ మణికట్టు దృఢంగా ఉండాలి. ఇది గట్టిగా లేకపోతే అవుతున్న వాడు రెండు ఇటుకలు పట్టుకుంటే ఎముకలు పొడుచుకొస్తే వాడే పని చేస్తాడు. అందులో మణికట్టు దృఢంగా ఉంటుంది, వక్షస్థలం దృఢంగా ఉంటుంది, ఇంకా పిడికిలి అలా పట్టుకున్నాడంటే ధనుస్సు విడిచిపెట్టాడు. ఇంతెందుకు? రాముడికి హ్యాండ్ ఇచ్చాడో వాడి పని అయిపోయినట్టే. ఎవడన్నా షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఆయనకు కుదరదు, ఆయనకు నమస్కారమే. ఒక నొక్కు నొక్కాడంటే పిడికిలితో ఇంకా అవతల వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు. అంత దృఢమైన పిడికిలి కలిగిన వాడు. గట్టిగా సెల్ ఫోన్ 5 నిమిషాలు పట్టుకుంటే మనకి వేడి నొప్పులు పెడుతున్నాయి ఇప్పుడు, అవునా? అబ్బా నొప్పులు నొప్పులు అంటున్నాం. గంటల గంటలు రాస్తే చేతులు నొప్పులు పెడుతున్నాయి. అటువంటిది మనం ఒకసారి ఆలోచించండి, ఆయన పిడికిలి ఎంత దృఢంగా లేకపోతే 15 రోజులు 15 రోజులు యుద్ధం చేయగలడండి? ఎన్ని బాణములు గుప్పిస్తూ ఉంటాడు, ధనుసు ఎక్కువ పెట్టడం, బాణం వేయడం, బాణం మీద బాణం. పాండవులు కానీ లేకపోతే ఇంకో కౌరవులు కానీ వీళ్ళేం సామాన్యులు ఏం కాదు. రాముడు అంత గొప్పవాడు కాకపోవచ్చు, కానీ అర్జునుడు కర్ణుడు యుద్ధం చేశారంటే అందులో అర్జునుడు 17వ రోజు యుద్ధం, ఇంకా కర్ణుడంతా వాడి మొహం గట్టిగా చేసి 7 రోజులు యుద్ధం అది. కానీ 17 రోజులు యుద్ధం చేసి మళ్ళీ 17వ రోజు ఈవినింగ్ టైంలో కర్ణుడి మీద బాణాలు గుప్పిస్తూనే ఉండి యుద్ధం చేసి వాడిని చంపాడంటే ఆ చేతులు, ఈ మణికట్టు కానీ, వక్షస్థలం కానీ, పిడికిలి కానీ ఎంత దృఢంగా ఉన్నాయి. కాబట్టి ఈ మూడు దృఢంగా ఉన్నవాడు రాజు అవుతాడు, లేదా మహారాజ లక్షణములు కలిగి ఉంటాడు, పరాక్రమవంతుడు అవుతాడు. ఇంకా కనుబొమ్మలు ఇలా పొడుగ్గా ఉండాలి, చక్కగా అందంగా ఉండాలి. బాహువులు దృఢంగా ఉండాలి. ముష్కములు ఇవి దీర్ఘంగా ఉంటాయి. ఈ వృషణములు కూడా దీర్ఘంగా ఉండడం కూడా రాజపురుష లక్షణమే. తల వెంట్రుకలు మృదువుగా ఉండాలి, పొడవుగా ఉండాలి, మరీ బొత్తిగా కిందకి వెళ్ళాడకూడదు. అలా జాగ్రత్తగా తలను మెయింటైన్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. రామచంద్రుడి యొక్క తల వెంట్రుకలు అలా ఉంటాయి. ఇప్పుడంటే జటాదోటాలు బంధించాడు, కానీ సాధారణంగా కిరీటం పెట్టుకున్నప్పుడు ఈ మెడదాకా వెంట్రుకలు వెళ్ళాడతాయి, కిరీటం పెట్టుకుంటాడు ఆయన. ఆ వెంట్రుకలు కూడా ఎంత ఉండాలో అంత ఉంటాయి, మృదువుగా ఉంటాయి. తల వెంట్రుకలు కోమలంగా ఉండాలంటుండే, గరుకుగా శూర్పణక వెంట్రుకలు ఉండేలాగా. కొంతమంది తల వెంట్రుకలు ఉంటే మరి ఏ రంగు వేస్తారో తెలియదు కానీ దిక్కుమాల రంగు అలా ఉండకూడదు, చాలా అందంగా శుభదంగా ఉంటాయి. నాకు భయం వేస్తున్నట్టు కొంతమంది గడ్డం చూస్తే, వారి బాబోయ్ వీడు ఏ పూర్వజన్మలో ఏమయ్యాడు రా బాబు అనిపిస్తున్నట్టు, ఇంత గడ్డం వేసే గడ్డానికి అదో రంగు వేసేవాడు వస్తూ ఉంటే రాక్షసులు పిశాచాలు లేని ఉంటాయి. విఠలాచార్య సినిమాలో పిశాచాలు చూడండి, ఏడే వేడ అని తిరుగుతూ ఉంటాయి. ఆ పిశాచాల రంగు గడ్డానికి వేసుకు తిరిగితే అడ్డంగా ఎలాగా, రాముడి గడ్డం కూడా అందంగా ఉంటుంది. ఇంకా కంటి చివర ఎర్రగా ఉంటాయి, గోళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి చక్కగా. అవి కూడా మరీ పొడుగ్గా రాకుండా, అలాగని అసలు పొడుగు లేకుండా ఉండకుండా మధ్యమంగా ఉంటాయి. ఇవన్నీ భాగ్యవంతుల లక్షణములు. ఇంకా ఆయన కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. కంఠం ఎప్పుడూ గంభీరంగా ఉండాలి. ఎందుకు వచ్చింది అన్నట్టు అంటే అవతలవాడికి అర్థం వద్దు, రామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ రామ రామ్. అవతలవాడికి కంఠం వెరగానే ఆనందం కలగాలి, ఎందుకు వచ్చింది రా దేవుడా అని ఏడుస్తూ పలకకూడదు. రాముడు ఏనాడు ఆయన హరికి ఏడుస్తున్న కంఠం గంభీరంగా ఉంటుందట. ఆ గంభీర కంఠం ఉందే అది మహాచక్రవర్తుల యొక్క లక్షణం. ఆయన నడుస్తూ ఉంటే కూడా గంభీరంగా ఉంటుంది. కొంత నడుస్తూ ఉంటే ఎవరు నడుస్తున్నారో తెలియదు, ఈదర్ లేడీ ఆర్ జెంట్, మేల్లో ఫిమేలో తెలియదు. కానీ రామచంద్రుడు నడుస్తూ ఉంటే అసలు సిసలైన పురుషుడు నడిచినట్టుగా ఉంటుంది. దేవ పాపిని అని ఏడుస్తూ ఉంటే అదే దరిద్రం అంటే, అది రాజపురుష లక్షణమా? పురుష లక్షణం అంటే ఏమిటో రాముడి దగ్గర నేర్చుకోవాలి. పురుషుడు స్త్రీగా అనేటువంటి వాడిని పట్టుకొచ్చి దేవుడి కింద భావించి చెక్క ముక్కల మీద కూర్చోబెట్టరు, అదో పూజిస్తే బాగుండదట, ధర్మం కాదట. ఇక ఆయన నాభి బొడ్డు కూడా లోపలకు ఉంటుంది, లోతుగా ఉంటుంది. అందుకే గంభీరావర్తనాభిహి అంటారు దేవతల్ని. అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ చూస్తే నాభి కూడా బొడ్డు కూడా కొంచెం లోతుగా ఉండాలి. కొంతమంది బొడ్డులోకి వేలు పెట్టచ్చు అనమాట, అలా ఉంటుందట. అది కూడా ఉత్తమ పురుష లక్షణం ఉన్నారు. ఇప్పుడు మీరు టెస్ట్ చేయకండి బాగుండదు కూర్చున్న వాళ్ళు కానీ, అది రామచంద్రుడి యొక్క అనుగ్రహం.
త్రివలీవాన్ స్త్రివనతశ్చతుర్వ్యంగస్ త్రిశీర్షవాన్ చతుష్కలశ్చతుర్లేఖస్ చతుష్కిష్కుశ్చతుస్సమః. రాముడి పొట్ట మీద కంఠం దగ్గర మూడు రేఖలు ఉంటాయి. కొంతమందికి చూసారా లేక సన్నగా రేఖల్లా కనబడతాయి కంఠం దగ్గర. ఇంకా ఈ స్తనములు స్తన అగ్రములు పాదరేఖలు నిమ్మన లోతుగా ఉంటాయి, లోపలకు ఉంటాయి, అలా పైకి పొడుచుకుని రావు. ఆయన కంఠం, లింగం, వీపు, పిక్కలు ఇవి పొట్టిగా ఉండాలి, అవి పొట్టిగా ఉన్నాయి. ఇవి పూజ్య పురుషుల లక్షణం, అన్నీ ఒకే లక్షణం కాదు. ఇవి ఉంటే వాళ్ళు పూజింపబడతారు. కలియుగానికి అవి పెద్దగా ఉపయోగం లేదులండి. కలియుగంలో ఎన్ని లక్షణాలను ఉపయోగం లేదండి, ఎందుకంటే పరమ నీచుడు కృపణుడు పిసినగొట్టి కలియుగంలో పూజలు ఉంటాయి. పరమ దుర్మార్గుడు నిరంతరము వ్యసనపురుడైనటువంటి వాడిని కలియుగంలో పాలకులుగా ఎన్నుకుంటారని నేను చెప్పిన భవిష్య పురాణం చెప్పింది, గరుడ పురాణం చెప్పింది. ఇవన్నీ ద్వాపర యుగం వరకు కలియుగ ప్రథమ పాదంలో కొంతవరకు లక్షణాలు. అందుకే కలియుగంలో చూడండి, ఒక్కొక్కడు చూస్తే అద్భుతంగా ఉంటాడు వాడు, కానీ వాడి కర్మ ముష్టెత్తుకుంటాడు. ఒక్కొక్కడు చూస్తే అసలు వీడు మనిషేనా అనిపిస్తుంది అన్నమాట. దిక్కుమాలని ముక్కుతో, దిక్కుమాలని చెవులతో, దిక్కుమాల కళ్ళతో వాడు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది, కానీ వాడు పరిపాలకుడిగా ఉంటాడు. కారణం, కలియుగంలో పరమపాపాత్ములు దుర్మార్గులు ఎక్కువగా పరిపాలకులు అవుతారు. ఎక్కువ మంది అందరూ కాదు, అందరూ అలా ఉంటే దేశం పాడైపోదు, ఎక్కువ మంది అలా ఉంటారు. అందుకని సుస్పష్టంగా చెప్పారు, కలిర్ ధర్మ వినాశక, కలిపురుషుడు ధర్మమును నాశనం చేయటానికి పరమనీచుల్ని గోమాంస భక్షకుల్ని పట్టుకొచ్చి పారవేస్తాడు. అది పరాకాష్ఠకి వెళ్ళాక, పీక్కి వెళ్ళాక, అప్పుడు వీళ్ళ పీకలు కొయ్యడానికి కల్కి అనే పేరుతో భగవంతుడు పుడతాడు. అంటే ఈ పాపం పీక్కి వెళ్ళాలి, అప్పుడు వాడి పీక తెగాలి. ఇప్పుడు ఈ పాపాలు పెరుగుతున్నాయి, చూస్తున్నారుగా మీరు ఎంత దారుణంగా ఉందో మీకే తెలుసు, నేను చెప్పేది ఏమీ లేదు. ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. రామచంద్రుడు తలుచుకుంటున్నప్పుడు ఈ పాపాత్మలు తలుచుకోవడం దండుగనమాట. అయినా రాముడు రక్షిస్తాడనే ఉద్దేశంతో మనం అప్పుడప్పుడు వాళ్ళు తలుచుకోవాల్సి వస్తుంది. రాముడు ఉన్న చోట రావణాసురుడు ఉన్నట్టుగా ఈ పాపాత్మలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. రామచంద్రుడు పూజ్య లక్షణములు కలిగిన వాడు కాబట్టి ఆయన శరీరములు అవయవములు అలా ఉన్నాయి. శిరస్సు మీద మూడు సుడులు ఉంటాయి. అలాంటి వాడికి శిరస్సు మీద కిరీటం రాబోతుందని అర్థం. ఇంకా ఆయన రేఖలు నాలుగు వేదాలను సూచిస్తూ ఉంటాయి. ఆ మహానుభావుడి బొట్టల వేలు ముంచి నుదుటి వరకు అరిచేతుల్లో అరికాళ్ళల్లో ఎక్కడ చూడండి నాలుగు రేఖలే ఉంటాయి. అన్నిట్లోనూ నాలుగేసి రేఖలు, అరికాళ్ళలో నాలుగు రేఖలు, బోలెడు రేఖలు మనకి. అందులో కొంతమంది అరిచేతుల్లో రేఖలు చూస్తే అసలు వీడు ఏ దేశంలో ఉన్నాడు రా బాబు అనిపిస్తుంది అనమాట. ఈ రేఖలు ఎక్కువగా ఉంటే, మరీ ఓవర్గా ఉంటే వాడికి జాతకం బాగుండదు. ఇలా అడ్డం తిరిగి అడుతిరిగి ఇడిదిరిగి ఇడిదిరిగి ఇడితిరిగి ఎడితే వాడి హైదరాబాద్ ట్రాఫిక్లోలాగా అయిపోతాడు వాడు లైఫ్ అనమాట. కానీ రాముడికి నాలుగు రేఖలే ఉంటాయి, అరికాల్లో నాలుగు రేఖలే ఉంటాయి. అందుకే ఆ మహానుభావుడికి ఒకే మాట, ఒకే ధర్మం, ఒకే పత్ని ఇచ్చిన మాట తప్పని లక్షణాలు ఉన్నాయి. ఇంకా లలాటం మీద అంటే నుదుట పాదాల్లో ఈ ఆయు ఈ రేఖలు నాలుగేసి ఉంటే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారని అర్థం. ఆయన దేవతలతో సమానుడు. కనుబొమ్మలు, దంతములు తీర్చిదిద్దినట్టు ఉంటాయి. ఇంకా ఆయన దంతాలు ఉంటాయి, తళ్ళ 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 మెరిసిపోతూ ఉంటాయి. ఆయన నడుస్తుంటే ఒక సింహం, పెద్ద పులి, ఏనుగు, ఎద్దు టీవీగా నడుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకా కేశములు, మళ్ళీ చెప్పాడు, గిరదాల జుట్టు, ఒత్తైల జుట్టు, మృదువైల జుట్టు, ఇవి సుఖపురుషుడి యొక్క లక్షణం. ఏదో తాత్కాలికంగా అడవిలో ఉన్నా ఆ తర్వాత ఆయన హాయిగా పరుపుల మీద వాటి మీద సుఖిస్తాడు. ఆయన నేత్రములు, ముఖము పద్మముల వలె ఉంటాయి. నోరు ఒక రకమైన ఎరుపుగా ఉంటుంది. నాలుక పల్చగా మృదువుగా ఉంటుంది. ఆయన నోటి నుంచి సువాసన కూడా వస్తుంది. ఆయన నవతనుడు, తొమ్మిది శరీరములు కలిగినవాడు. కేశస్మిశ్రుణకలోమత్వంగులి సర్వసేపో బుద్ధి దర్శనాన్ని నవతనవహ అని. నవతనుడు అంటే కొంతమంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొత్తగా ఉంటాడని చెప్పారు. కానీ తొమ్మిది రకాల శరీర అవయవాలు ఆయనలో శుభప్రదంగా ఉంటాయట. ఏమేంటా తొమ్మిది అంటే, మొట్టమొదటివి ఈ వేళ్ల కణుపులు. ఈ వేళ్లకు చూసారా కణుపులను ఉంటాయి. ఈ వేళ్ల కణుపులు మృదువుగాను దృఢంగాను ఉంటాయి. వెంట్రుకలు
పరమ మనోహరంగా ఉంటాయి. ఈ వెంట్రుకల యొక్క కోపములు రోమ కోపములు ఉంటాయి. మీరు ఎప్పుడో చూడండి వెంట్రుక పీకితే ఆ కింద గొంటు ఉంటుంది అవునా, వాటిని రోమ కోపములు అంటారు. అవి కూడా నునుపుగా ఉంటాయి. ఒక వెంట్రుకు ఊడితే వాళ్ళు అందులో ఇంకో వెంట్రుకు వస్తుంది. మనకి నెత్తి మీద వెంట్రుకలు అప్పుడప్పుడు ఊడతాయి అండో. మనకి రాముడికి తేడా ఏంటంటే ఆ రోమ కోపంలోంచి వెంట్రుకు ఊడిపోతే మళ్ళీ కొత్త వెంట్రుకు వస్తున్నాయి. ఊడటమే తక్కువ, ఊడితే మళ్ళీ కొత్త వెంట్రుకు వస్తుంది. అప్పుడు రాకపోతే ఏంటంటే మనం ఒంటికి కడతాం బట్ట, నెత్తి బట్ట కడుతుంది, నున్నగా అయిపోతుంది. రాముడు రోమ కోపములు కూడా ఫ్రెష్ అన్నమాట, చాలా బాగుంటాయి. ఇంకా గోళ్ళు చర్మము ఒకదాన్ని మించి ఒకటి మృదువుగా అందంగా కనపడతాయి. లింగము అత్యద్భుతంగా ఉంటుంది. మీసము చాలా దాని ఏమంటారు ఒక రకాల కోరగా తీర్చబడి ఉంటుంది. కోర మీసం తీర్చిదిద్దుకుంటాడు రాముడు. చెప్పాలంటే ఇప్పుడు అడవికి వచ్చాక ఈ 14 ఏళ్లలో ఎక్కువ భాగమైన గెడ్డలు మీసాలు పెంచుతున్నప్పటికీ ఈ మీసం మాత్రం పైకి లేస్తుంది తప్ప కిందకి దిగదట. కిందకి దిగిపోయిన మీసం కలిగినటువంటి వాడు ఎక్కువ రోషంతో ఉండలేడు, శత్రువుని సంహరించలేడు. కానీ మీసం తనంత తాను ఇలా పైకి లేస్తే వాడు శత్రు సంహారం చేయగలుగుతాడు. సినిమాల్లో రాముడికి మీసం గడ్డం తీసేస్తారు కానీ రాముడికి మీసమును గడ్డం ఉంటుందండో. అందులో 14 ఏళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు గడ్డం పెంచాడు ఆయన. కానీ గడ్డం ఉన్న మీసం ఉన్న రాముడిని మనం చూడలేకుండా తయారు చేశారు మన సినిమా వాళ్ళు డ్రామా వాళ్ళు కలిసి. రాముడి యొక్క మీసములు పచ్చరంగులు ఉంటాయి, ఒక రకమైన పచ్చరంగులు. సరిగ్గా అయోధ్యకి తిరిగి వచ్చాక మొత్తం ముందు మీసాలు కత్తిరించేవాడు ఒక ఆయన వచ్చి మీసములు కోర మీసములు అందంగా తీర్చిదిద్దాడు. శ్మశ్రు వర్ధకులు అంటారు వాళ్ళని. మీసముల కోసం ప్రత్యేకంగా మనుషులు ఉండేవారట. కాబట్టి రాముడికి మీసాలు ఉన్నాయి. ఇంకా దృష్టి కూడా చూపు కూడా నిశితముగా ఉంటుంది. కళ్ళదోడు పెట్టుకుంటే కానీ కనపట్టం లేదే మనకి. ఆయనకి ఏ కళ్ళదోడు అక్కర్లా, యావత్ జీవితం కళ్ళదోడు లేకుండా ఉన్నారు. అసలు పూర్వీకులకు కళ్ళదోడు లేకపోతే బాగా కనపడేదండి. వాళ్ళు 100 ఏళ్ళు దాటిన యుద్ధం చేసేవారు. మనం ఏమిటో గట్టిగా 40 ఏళ్ళు బాట 40 ఏళ్ళు పక్కన పెట్టండి. ఇప్పుడు కలియుగంలో 40 ఏళ్ళు కూడా పోయింది. పుట్టిన కుర్రాడికి కళ్ళదోడు, అంతంత కుర్రవాళ్ళకి కళ్ళదోడు, ఇంతంత పిల్లలు కళ్ళదోళ్ళతో వస్తున్నారు. కానీ రాముడు అవతారం చాలించేదాకా కళ్ళదోడు పెట్టుకోలేదు. భీష్ముడు కూడా కళ్ళదోడు పెట్టుకోలేదు. ఆయన అంపశయ్య మీద పడేదాకా రాత్రిపూట చీకట్లో యుద్ధం చేశాడు, చీకట్లో బాణం వేయగలిగాడు ఆయన. వాళ్ళ ఆరోగ్యవంతులు మనమా? మనకి ఇక్కడి నుంచి పక్కన్నోడు ఎవడో కనపడదు. ఇలా చూసి ఇలా చూసి అప్పుడు మళ్ళీ కళ్ళదోడు ఇలా పెట్టి గెద్ద చూపుతాడు. మీరు ఎవరండి అంటాడు. మళ్ళీ ఏం చేస్తాం, నాలాంటి అవతారమూర్తికి కూడా దిక్కుమాల కళ్ళదోడు వచ్చేస్తే మీకు రావట్లేదు. కాబట్టి ఈ కళ్ళదోడు అనేది ఈ కలియుగం యొక్క లక్షణం అన్నమాట. కళ్ళదోడు లేకపోతే వాడు కలియుగం మానవుడు కాదన్నట్టుగా తయారైంది. కానీ ఆ రోజుల్లో మహానుభావుల చూపు కూడా బాగుండేది. ఇంకా బుద్ధి కూడా నిశితమైన బుద్ధి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎరిగినవాడు. శోకములో కూడా బుద్ధిని అంత తొందరగా విడిచిపెట్టడు ఆయన. ఎప్పుడూ ధర్మార్థ కామముల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ రామచంద్రుడు సత్యధర్మ పరశ్రీమాన్ సంగ్రహానుగ్రహే రథః దేశకాల విభాగజ్ఞః సర్వలోక ప్రియం వదః. ఎప్పుడు రాముడు అంటే సత్యం మీద నిలబడతాడు. ఏనాడు అసత్యం పలకడు రాము అద్విర్ణాభిభాషతే రెండో మాట లేదు. ఒక మాట అన్నాడంటే ఆ మాట మీద నిలబడతాడు. మాట అనే ముందు ఆచితూచి మాట్లాడతాడు ఆయన. సత్యం మీద నిలబడాలి. నిలబడాలంటే పలికేటప్పుడే సత్యం పలకాలి. అటువంటి వాడు రాముడు. ధర్మము తప్ప అధర్మం ఎరగని వాడు. ఇక రాముడు నిలువెల్ల ధర్మమే. సకల సంపదలు కలిగిన వాడు. దేశ కాల పరిస్థితులు ఎరిగి తద్వారా ధనాన్ని ఆర్జించి దానం చేసి ప్రజల్ని నడుపుతూ ఉంటాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.